హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్దే నటిస్తుంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్లో చిత్ర బృందం ఓ రొమాంటిక్ సాంగ్తో పాటు అఖిల్ పూజా హెగ్దేల మధ్య లవ్ సీన్స్ను కూడా షూట్ చేయడం జరిగింది. అఖిల్ పూజా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, వీరిద్దరి మధ్య జరిగినటువంటి రొమాన్స్ సినిమాలోనే హైలైట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. అయితే అక్కినేని వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అఖిల్ తను తీసిన వరుస సినిమాలు అఖిల్, హీరో, మిస్టర్ మజ్ను అనుకున్న విధంగా అలరించలేకపోయాయి అని, దీంతో తాజాగా వస్తున్న నాలుగవ చిత్రం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు హీరో అఖిల్. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కూడా విశ్వాసంగా ఉన్నారు సినిమా యూనిట్. పూజా హెగ్దే వరుస హిట్లతో, సూపర్ డూపర్ హిట్లతో సినిమాలో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. వరుస ఫ్లాప్స్ రావడంతో పాటు ఆమె క్రేజ్ని కూడా సొంతం చేసుకుని కొంత గ్యాప్ తీసుకొని ఒక మంచి కథ అనుకున్న తర్వాతే అఖిల్ ఈ సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైనటువంటి డైరెక్టర్ భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడని కూడా తెలుస్తుంది. సినిమా చివరి దశ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్లో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడని, అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్ కూడా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకునింది. అఖిల్ విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడల్లో స్కార్ఫ్ ధరించి పాదరక్షలు లేకుండా ఒంటికాళ్ళతో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లుక్ చాలా ఆసక్తి రేపుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ను G2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నాడు. అలాగే అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ చూసినటువంటి నాగార్జున డైరెక్టర్కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడంట. సినిమా అవుట్పుట్ చూసినటువంటి హీరో నాగార్జున అఖిల్ సినిమాని ఖచ్చితంగా హిట్ చేయాలనే సదుద్దేశంతో డైరెక్టర్కి కొన్ని సీన్స్ని రీషూట్ చేయాలని చెప్పని చెప్పాడంట. అలాగే సీన్స్ రీషూట్ చేయడం అంటే సినిమాలో తీసినటువంటి సీన్స్ బాగలేకపోవడం అని కాదు, ఇంకా బాగా తీయాలని చెప్పని డైరెక్టర్కి చెప్తూ సినిమాని మళ్ళీ రీషూట్ చేయడం జరుగుతుంది అని తెలుస్తుంది. ఎలా అయినా సరే రాబోతున్న నాలుగో చిత్రంతో అయినా సరే అఖిల్ ఇండస్ట్రీలో నిలబడాలి అని చెప్పని అందరం కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.